ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా మండల స్థాయి వ్యాస రచన పోటీలు నిర్వహించామని మండల విద్యాధికారి యాదగిరి అన్నారు. ఈ మేరకు మండల కేంద్రంలోని బాలుర వసతి గృహంలో మండలంలోని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలోని 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు పునరుత్పాదక శక్తి వనరులపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. అనంతరం మండల విద్యాధికారి యాదగిరి మాట్లాడుతూ ఈ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ ద్వితీయ బహుమతులను ప్రదానం చేశామన్నారు. అలాగే మండల స్థాయి నుండి జిల్లా స్థాయి పోటీల్లో ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, రమేష్, శ్రీనాథ్, సిఆర్పి రాజు, అజిత్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలన ప్రజాపాలన ప్రారంభమై సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రతి పాఠశాలలో విద్యాశాఖ మంత్రిగా తనే నిర్వహిస్తున్నందున విద్యాశాఖలో జరుగుతున్నటువంటి విద్యాశాఖలో వివిధ రకాలైనటువంటి ఎంఈఓ పోస్టులు ఖాళీ ఉన్నటువంటి ఎంఈఓ పోస్టులు అన్నీ కూడా ఫిలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్నో ఉపాధ్యాయ పోస్టులు కూడా మొన్న 10,300 మనకు ఉపాధ్యాయ పోస్టులు కూడా ఫిలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏఏపీసీ ద్వారా పాఠశాలల యొక్క అభివృద్ధికి దానికోసము ఏఏపీసీ ద్వారా మౌలిక వసతుల సౌకర్యం కోసం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆ పరిపాలన సంవత్సరం పూర్తయిన పరిపాలన భాగంగా ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా మండల స్థాయిలో వ్యాసరచన పోటీలు విద్యార్థులకు, హై స్కూల్ విద్యార్థులకు, 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది మన నిజాంపేట మండలంలో. ఆ సందర్భంగానే మనము ఈ కార్యక్రమాన్ని ఈరోజు వ్యాసరచన పోటీని నిర్వహిస్తున్నాం. ఈ మాకు విద్యాశాఖ మంత్రిగా ఉండడం మాకు చాలా అదృష్టం. ఎందుకంటే మా విద్యాశాఖలో ఉన్నటువంటి అన్ని ఖాళీలు కూడా ఫిలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే ఉపాధ్యాయులు తక్కువరో, పిల్లలు ఎక్కువరో, అక్కడికి కూడా ఉపాధ్యాయులను ఇవ్వడం జరిగింది. చాలా సంతోషమైనటువంటి విషయం. మా మండలిలో ఇప్పటికీ ఉపాధ్యాయుల కొరత పూర్తిగా తీరింది. చాలా వారికి మా మండలి తరపు నుంచి ముఖ్యమంత్రి గారికి మరియు అందరికీ కూడా ప్రభుత్వానికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జరిగే వ్యాసరచన పోటీలో విద్యార్థులకు వారి యొక్క ప్రతిభను ఆధారంగా తీసుకొని ప్రథమ, తృతీయ, ద్వితీయ బహుమతులు కూడా వారికి మెమెంటోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మా మండల శాఖ పక్షాన. అదేవిధంగా వీరిని మన జిల్లాకు కూడా ఎంపిక చేస్తాం. జిల్లాలో కూడా ఇలాంటి వ్యాసరచన పోటీలో పాల్గొనేటట్టుగా మా మండలి నుంచి రిప్రజెంటేషన్ చేస్తాం.